ేతాల కథలు ప్రతిజ్ఞాభంగం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎవడో అసమర్థుడు మారి అయిన వాడి కుతంత్రాల్లో చిక్కి భూతప్రేతాలు మాత్రమే సంచరించే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ తిరుగుతున్నావని నాకు జాలి కలుగుతున్నది బహుశా ఆ సమర్థుడికి కార్యం సాధించి పెట్టగలనని నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి నీతివంతులు కూడా స్వార్థానికి దాసులై ప్రతిజ్ఞాభంగం చేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు వజ్రదేహుడనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు సింధూర దేశాన్ని సింధు భూపాలుడనే రాజు పాలిస్తుండేవాడు ఆయనకు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు సుచిత్ర గొప్ప సౌందర్యవతి రాజు ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి ఎందరో రాజకుమారులు ఆమెను వివాహమాడగోరుతూ దూతల ద్వారా రాజుకు లేఖలు పంపారు అయితే సుచిత్ర అందుకు ఇష్టపడక గొప్ప పరాక్రమవంతుడు వీరుడు అని నిరూపించుకోగలిగిన వాణ్ణే తాను వివాహమాడగలనని పంతం పట్టింది మంత్రి భానువర్మకు చంద్రవర్మ అనే కొడుకున్నాడు తండ్రి జిత్తులమారి స్వార్థపరుడు అయితే కొడుకు అసమర్థుడే కాక పరమ పిరికివాడు అతడికి ఎలాగైనా రాజకుమారిని వివాహమాడాలన్న కోరిక కలిగి ఆ సంగతి తండ్రితో చెప్పాడు అది విన్న భానువర్మ విసుక్కుంటూ కోరికైతే బాగుంది కానీ కత్తిపట్టడమే చేత కాని నిన్ను పరాక్రమవంతుణ్ణి చేయటం ఎలా అని భానువర్మ అన్నాడు అందుకు చంద్రవర్మ విచారంగా నాన్న తంత్ర కుతంత్రాల్లో మీరు కౌటిల్యులంతటి వారన్న ఖ్యాతి ఉన్నది కదా ఏదో తంత్రం ద్వారా నేను మహాపరాక్రమశాలినని నలుగురి నోటా పలికించలేరా అని చంద్రవర్మ తండ్రితో అన్నాడు మంత్రి భానువర్మ కొద్దిసేపు ఆలోచించి అయితే ఒక చిన్న సాహసం చెయ్యి తూర్పు సరిహద్దు గ్రామాల్లో పులి ఒకటి మనుషులను చంపి తింటున్నది నువ్వు వెళ్ళి ఆ పులిని చంపటానికి ప్రయత్నించు పులిని చంపావో యువరాని నీకు దక్కినట్టే అని భానువర్మ చంద్రవర్మతో అన్నాడు చంద్రవర్మ పులి ఉండే అడవి ప్రాంతానికైతే వెళ్ళాడు కానీ లోపలికి ప్రవేశించేందుకు సాహసించలేకపోయాడు ఆ సమయంలో అడవిలో నుంచి నిలువెత్త దృఢకాయుడొకడు చచ్చిన పులిని భుజాన వేసుకొని వచ్చాడు అతణ్ణి చూసి చంద్రవర్మ నివ్వెరపోయి అయ్యా ఈ ప్రాంతాల ప్రజల్ని చంపుతున్న పులి ఇదేనా చేత ఏ ఆయుధం లేకుండా పులిని ఎలా చంపగలిగావు అని చంద్రవర్మ ఆ దృఢకాయుడిని అడిగాడు దానికి ఆ దృఢకాయుడు నవ్వి నా పేరు వజ్రదేహుడు నేను ధవలగిరి సైన్యంలో దళాధిపతిగా ఉండేవాణ్ణి అసమర్థులు పిరికివాళ్ళు అంటే నాకు పరమ అసహ్యం నిన్న జరిగిన ఒక సంఘటనతో మా సేనానాయకుడు అసమర్థుడని తెలిసిపోయింది అసమర్థుల కింద పని చేయనని పిరికివాళ్లపై కత్తి దూయనని ప్రతిజ్ఞ చేసి ధవలగిరి వదిలి బయలుదేరాను అడవిలో ఈ పులి నన్ను అటకాయించింది ఒక ముష్టిఘాతంతో చంపి భుజాన వేసుకున్నాను అని వజ్రదేహుడు అన్నాడు వెంటనే చంద్రవర్మ వజ్రదేహుడి కాళ్ళ మీద పడి అయ్యా నేను కత్తిపట్ట చేత కాని అసమర్థుణ్ణి నా మీద దయతలిచి ఈ పులి కలేబరాన్ని ఇచ్చావంటే రాజుకు చూపించి ఏదైనా బహుమానం పుచ్చుకుంటాను అని చంద్రవర్మ ప్రాధేయపడ్డాడు వజ్రదేహుడు చంద్రవర్మ కేసి అసహ్యించుకుంటున్నట్టు చూసి పులి కలేబరాన్ని కింద పడవేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చంద్రవర్మ ఆ కలేబరంతో రాజు వద్దకు పోయి పులిని తానే చంపినట్లు చెప్పి ప్రభు నన్ను మించిన పరాక్రమవంతుడు ఉంటాడంటారా అని చంద్రవర్మ అన్నాడు రాజు తన వేలికి ఉన్న వజ్రపు టుంగరాన్ని తీసి చంద్రవర్మకు బహుమతిగా ఇస్తూ పులిని చంపినందుకే పరాక్రమవంతుడివి అయితే రాజ్యాలను గెలిచిన వాళ్లను రాక్షసులను చంపిన వాళ్లను ఏమనాలి అని రాజు నవ్వుతూ అన్నాడు చంద్రవర్మ రాజు మాటలకు తెల్లబోయి తండ్రిని కలుసుకొని జరిగిందంతా చెప్పాడు అంతా విన్న మంత్రి నువ్వు వెంటనే వజ్రదేహుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాడి మీద వేగులను నియమించు లేకుంటే యువరాని నీకు దక్కదు అని మంత్రి అన్నాడు చంద్రవర్మ వజ్రదేహుడి ఆచూకీ తెలుసుకొని అతన్ని కనిపెట్టుకొని ఉండేందుకు ఇద్దరు వేగులను నియమించాడు ఒకనాడు వజ్రదేహుడు ఒక కొండ ప్రాంతాన పోతుండగా దాపుల ఉన్న గుహలో నుంచి నా గుహ ముందు నుంచే నడుస్తున్నావా ఏమా ధైర్యం అక్కడే ఆగు అన్న భీకర కేక వినిపించింది వజ్రదేహుడు గుహకేసి చూశాడు అందులో నుంచి గజబలుడనే రాక్షసుడు గండ్రగొడ్డలితో బయటకు వచ్చి వజ్రదేహుడి మీదకి గొడ్డలి ఎత్తాడు అయితే వజ్రదేహుడు వాడికి అందకుండా తిప్పలు పెట్టి చివరకు వాడి చేతిలో ఉన్న గండ్రగొడ్డలిని దొరకబుచ్చుకొని వాడి కాళ్ళు చేతులు ఖండించి అక్కడ నుంచి బయలుదేరాడు దూరం నుంచి ఇదంతా చూసిన వేగులు సంగతి మంత్రి భానువర్మకు చంద్రవర్మకు చెప్పారు వెంటనే భానువర్మ కొడుకు బట్టలు చింపి శరీరానికి అక్కడక్కడా చిన్న గాయాలు చేసి రాజు వద్దకు పంపాడు చంద్రవర్మ రాజును దర్శించి ప్రభు ఈ రాజ్యానికంతటికీ పరాక్రమవంతుణ్ణని నిరూపించుకునేందుకు గజబలుణ్ణి ఎదుర్కొని హోరాహోరీ పోరాడి వాడి కాళ్ళు చేతులు నరికి తమ దగ్గరకు వచ్చాను అని చంద్రవర్మ రాజుతో అన్నాడు రాజు ఆశ్చర్యపోయి నీ మాటలు ఎలా నమ్మమంటావు నువ్వొకసారి మాతో వేటకు వచ్చి ఎలుగుబండిని చూసి చెట్టెక్కి దాక్కున్నావు సరే నిజానిజాలు తెలుసుకుంటాను రెండు రోజులాగు అని రాజు చంద్రవర్మతో అన్నాడు తర్వాత రాజు చారులను పిలిపించి గజబలుడి విషయంలో నిజం తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు వాళ్ళు రెండు రోజుల్లో వజ్రదేహుణ్ణి వెంట పెట్టుకొని వచ్చి జరిగిన వాస్తవమేమిటో రాజుకు తెలియచెప్పారు రాజుకు వజ్రదేహుడి హుందాతనం తీరుతెన్నులు చూడగానే అతడు గొప్ప పరాక్రమవంతుడన్న నమ్మకం కలిగింది రాజు వెంటనే యువరాని సుచిత్రతో వజ్రదేహుడి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు అయితే మర్నాడు నిండు సభలో మంత్రి భానువర్మ ప్రభు వజ్రదేహుడి విషయంలో మీ నిర్ణయం తొందరపాటులా కనపడుతున్నది మన రాజ్యంలో ఇతడి కన్నా పరాక్రమవంతులు ఉండవచ్చు కదా విద్యల్లో పోటీ ఏర్పాట్లు చేయండి అని మంత్రి భానువర్మ రాజుతో అన్నాడు ఇందుకు సభలోని ప్రజలందరూ సమ్మతి తెలిపేసరికి రాజు ఆ విధంగానే చాటింపు వేయించాడు ఆ మర్నాడు ప్రజలు పోటీలు చూడడానికి పెద్ద ఎత్తున గుమికూడారు అయితే సాహసించి ఎవరూ గజబలుడంతటి రాక్షసుడితో తలపడ్డ వజ్రదేహుడితో కత్తి కలపడానికి ముందుకు రాలేదు ఒక పావు గంట కాలం గడిచింది ఎవరూ ఊహించని విధంగా చంద్రవర్మ హఠాత్తుగా ముందుకు వచ్చి వజ్రదేహుడి మీదకి కత్తి అది చూసిన రాజు యువరాణిలతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు వజ్రదేహుడు చంద్రవర్మ కేసి ఒక క్షణకాలం అసహ్యపడుతున్నట్లు చూసి చప్పున కత్తిదూసి ఒక్క దెబ్బతో చంద్రవర్మ చేతిలోని కత్తి దూరంగా పోయి పడేలా కొట్టాడు అందరూ వజ్రదేహుడికి జయజయద్వాణాలు పలికారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహాపరాక్రమవంతుడైన వజ్రదేహుణ్ణి గురించే కాక అతి భీరువైన చంద్రవర్మ ప్రవర్తన గురించి కూడా నాకు సందేహం కలుగుతున్నది అసమర్థుల వాళ్ళ ముఖాలు చూడడానికైనా అసహ్యపడే వజ్రదేహుడు ఎరిగి చంద్రవర్మ మీదకి ఎందుకు కత్తిదూశాడు అది ప్రతిజ్ఞాభంగం కాదా రాకుమారి సుచిత్రను వివాహమాడి సింధూర దేశానికి రాజు కావాలన్న లోభం వల్ల అతడలా చేశాడా వజ్రదేహుడి శక్తి సామర్థ్యాలు తెలిసి కూడా పరమ పిరికివాడైన చంద్రవర్మ అతడితో హఠాత్తుగా కత్తి యుద్ధానికి ఎందుకు పూనుకున్నాడు రాజకుమారిని వివాహమాడి తీరాలన్న దృఢ నిశ్చయం అతడిలో హఠాత్తుగా తెగింపు వీర లక్షణాలకు కారణం అయిందా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు వజ్రదేహ చంద్రవర్మల ప్రవర్తన గురించి సందేహపడవలసింది ఏమీ లేదు ఇద్దరూ తమ తమ స్వభావాలకు అనుగుణంగానే ప్రవర్తించారు వజ్రదేహుడికి అసమర్థుల పిరికిపందల పట్ల ఉన్న అసహ్యం కారణంగానే అతడు ఒక రాజ కుటుంబ గౌరవాన్ని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రవర్మపై కత్తిదూశాడు అది స్వార్థం వల్ల ఎంత మాత్రమూ కాదు ప్రతిజ్ఞాభంగం అసలే కాదు ఇక చంద్రవర్మ తన తండ్రి కుటిలనీతి కుతంత్రాలకు తలవగ్గాడు కత్తి పట్టడమే చేతకాని తాను కత్తి దూయగానే వజ్రదేహుడు అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడని ఆ విధంగా తాను మహాపరాక్రమశాలిగా రుజువై రాజకుమారిని వివాహమాడొచ్చునని భావించాడు అంతేకాని హఠాత్తుగా కలిగిన తెగింపు వల్ల కాదు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు